హలో అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మన వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి మన వీడియోస్ని ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రక్తతిలకం ఆరో భాగంలో ఉన్నాము ముందు భాగంలో జరిగినది ఈశ్వరికి జగన్మోహన్తో వివాహం జరుగుతుంది అతను పుట్టు రోగిష్టి అని క్షయవ్యాధిగ్రస్తుడని తెలుసుకుంటుంది తన భర్తకి తనకి పేషెంటు నర్సుకి ఉన్న సంబంధమే ఉండాలని డాక్టర్ చెప్పిపోతాడు మందులు అన్నీ సరిగ్గా ఇస్తూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ తోడుకోడాలనే మాటలతో అవమానపరుస్తూ ఉంటే బాధపడుతూ ఉంటుంది ఈశ్వరి జగన్మోహన్ కూడా తన కాపురం పల్లెలో పెడదామని నిర్ణయించుకుంటాడు అప్పుడు తోడుకోడల బాధలు కూడా ఈశ్వరికి తప్పుతాయని ఆలోచిస్తాడు ఇలా సాగుతూ ఉంది కథ తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పల్లెలో జగన్మోహన్ తాతగారి కాలంలో నిర్మితమైన మూడంతస్తుల మేడ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది చుట్టూ వనంలా ఉంటుంది జగన్ తాతగారు స్వయంగా తన చేత్తో నాటిన కొబ్బరి మామిడి జామ మొదలైనటువంటి ఫలవృక్షాలనేకం ఇప్పుడు ఫండి ఫలాలిస్తున్నాయి అసలు వనంలో ఇల్లు కట్టబడినట్లుగా ఉంటుంది ఇప్పుడు జగన్ భార్యతో ఇక్కడికి వారం రోజుల్లో వస్తాడనగానే ఇంటికి వెళ్ళవేయడం పాడుబడినట్టుగా ఉంటోన్న తోటనంతటినీ చేయడం జరిగింది తోట చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడ కాంపౌండ్ లోపలే ఈశాన్యంగా ఒక పెద్ద దిగుడు బావి ఈ బావికి నీళ్ల మిషన్ పెట్టించి రకరకాల పూల మొక్కలు కూడా పెంచారు జగన్ తాతగారు ఆయన చనిపోయాక ఆ వనంలో కాపురం చేసిన వారెవరూ లేరు ఆయన కొడుకు ఆయన కంటే ముందే దాటిపోయాడు ఇక మనుమలు చదువు నిమిత్తం పట్నం వెళ్ళి అక్కడే ఉండిపోయారు ఈశ్వరికి ఇక్కడ హాయిగానే ఉంది తోడికోడలు సూటిపోటి మాటలు ఇక్కడ లేవు తన కాపురం తన స్వతంత్రం వంట మనిషి అక్కర్లేదని వంట స్వయంగా ఆమె చేస్తోంది ఇక్కడ భర్తకి అన్నీ అమర్చి పెట్టడం అతనితో వేళకి మందులు త్రాగించడం అతనికి కాలక్షేపం అవడానికి అతనితో చెస్ ఆడటం అతని సంతృప్తి కోసం తన ముఖంలోకి చిరునవ్వు తెచ్చిపెట్టుకోవడం ఇది ఆమె దినచర్య భర్తకు సంబంధించినంతవరకు ఆమె కృత్రిమ జీవితం గడుపుతోందనే చెప్పాలి తన విధి భర్తను ఆరోగ్యవంతుణ్ణి చేయడం అది తన మెడలో అతను తాళి కట్టినప్పుడు తనకి సంక్రమించిన బాధ్యతల్లో పవిత్రమైన ఒక బాధ్యత తనకి ఇష్టం లేని అనేక విషయాల్లో భర్త ఆనందం కోసం మనసును అణిచిపెట్టుకొని నటించవలసి వస్తోంది వారానికి రెండుసార్లైనా కేసి మామిడి తోపులకేసి అతడితో కలిసి షికారుకు వెళ్లవలసి వచ్చేది తను రానంటే భర్తకి కష్టం కలుగుతుంది ఇష్టం లేకపోయినా వెళ్ళాలి ఏదో పత్రిక తిరగవేస్తున్నాడు జగన్ ఈశ్వరి సాయంకాలపు టిఫన్ కాఫీ తెచ్చింది గదిలోకి జగన్ టిఫన్ ఆరగిస్తూ త్వరగా చీర మార్చుకు తయారవు అలా వరిచేలకేసి షికారు వెళ్దాం అన్నాడు తప్పదా ఏం అలా అంటున్నావు ఒంట్లో ఏదోలా ఉంది వీళ్ళ తలనొప్పిగా ఉంది కూడా అంది ఏదో పెద్ద ప్రమాదం ముంచుకు వచ్చినట్లు గాబరా పడుతూ మరి నాతో ఇందాక చెప్పలేదేం ఒంట్లో సుస్థిగా ఉందని దాచుకోవాల్సిన ఏముంది అన్నాడు జగన్ మరీ అంత గాబరా పడేంత సుస్థి ఏం కాదండి ఏదో కొంచెం తలనొప్పిగా తలనొప్పితో జ్వరం వస్తే ఏం రాదండి ఏమైనా మనం ముందే జాగ్రత్త పడాలి కదా డాక్టర్ని తీసుకువచ్చేవాడిని ఉదయమే నాతో చెప్పి ఉంటే అన్నాడు ఆ రాత్రి తలనొప్పి తీవ్రమైంది ఈశ్వరికి ఒళ్ళు కూడా కొంచెం వెచ్చబడింది జగన్ కంగారు అంతా ఇంత కాదు తలనొప్పి మాత్రం వేసుకున్న నొప్పి తగ్గక బాధపడుతోంది ఈశ్వరి అక్కర్లేదండి మరీ అంత బాధేమీ లేదండి అని ఈశ్వరి ఎంత వారించినా జగన్ ఆమె తల ఒత్తడం ఒత్తడం సాగించాడు ఆమె అబ్బా అని మూలిగితే విలవిల్లాడేది అతని మనస్సు ఏదో రాకూడనిది వచ్చినట్లు భయపడసాగాడు అర్ధరాత్రి దాటాక ఈశ్వరికి నిద్రపట్టింది తలనొప్పి తగ్గి కానీ జగన్కి నిద్రపట్టలేదు గంట గంటకి ఆమె ఒళ్ళు తాకి చూసేవాడు తెల్లవార్లు ఆమె మంచం దగ్గరే నిద్ర కాచాడు ఇంకా చుక్కలు అదృశ్యం కాకముందే కారు డ్రైవర్ని లేపి డాక్టర్ని తీసుకురమ్మని పంపాడు పట్నానికి పట్నానికి పల్లెకి పెద్ద దూరమేమీ లేదు గంటలోపు ప్రయాణమే వారానికి రెండుసార్లు జగన్ని చూసిపోతుంటారు డాక్టర్ రమాకాంత్ ఇవాళ డ్రైవర్ వెళ్ళకపోయినా డాక్టర్ వచ్చే రోజే అయినా జగన్కి మనసు నిలవక కారు పంపించాడు తెలతెల వారుతుండగా ఈశ్వరి లేచింది జ్వరం వదిలి వళ్ళు తేలిగ్గా ఉంది మామూలుగా పని చేసుకోబోయింది జగన్ వచ్చి ఇవాళ నువ్వు ఒక పని చేయక్కర్లేదు ఇవాళంతా విశ్రాంతిగా ఉండాలి వెళ్లి పడుకో రాత్రి అంత జ్వరం వచ్చిందా అప్పుడే పనికి వంగావు అన్నాడు కోప్పడుతూ భర్త చాదస్తానికి నవ్వొచ్చింది ఈశ్వరికి ఎంత జ్వరం ఏమిటి అంది నవ్వేస్తూ మీరు మరీ నన్నంత పువ్వుని చూసినట్లు సుకుమారంగా చూస్తున్నారేమిటి రాత్రి ఏదో కొంచెం జ్వరం వచ్చింది విడిచింది మరి మామూలుగా తిరుగుతూ ఇంటి పనులు చూసుకోవద్దా అని మళ్ళీ నవ్వుతూ అయితే ఇవాళ్ళ నేను పడుకుంటాను మరి మీరు చేసి పెడతారా అంది ఓ తేలిగ్గా అవసరమయ్యే రోజు అలాగే చేసి కానీ లేండి ఇవాళ నా ఒంట్లో బాగానే ఉందిగా అనవసరంగా మిమ్మల్ని శ్రమ పెట్టడం నాకు ధర్మం కాదు అంటూ పనుల్లో నిమగ్నమైంది ఈశ్వరి డాక్టర్ వస్తూనే వాట్ మిస్టర్ జగన్మోహన్ ఏమిటి అమ్మాయికి సుస్తి అని అడిగారు ఈశ్వరి ఏ గదిలోనో మంచం మీద పడుకుందని ఊహిస్తూ జగన్ సమాధానం చెప్పేలోగానే ఈశ్వరి టిఫన్తో ప్రవేశించింది గదిలోకి ఆయన ఒట్టి కంగారు మనుషులండి డాక్టర్ గారు కొంచెం తలనొప్పితో ఒళ్ళు వెచ్చబడింది రాత్రి దానికే ఆయనంత హంగామా చేసేశారు ఉదయం మామూలుగా లేచి తిరుగుతూనే ఉన్నాను చెప్పింది ఈశ్వరి డాక్టర్ నవ్వి నువ్వు అదృష్టవంతురాలివమ్మా ఈశ్వరి నిండుగా అన్నారు అతని మనస్సు ఎన్నలాంటిది నువ్వంటే జగన్కి మహాప్రేమ నువ్వు అతనికి ఇల్లాలైన వేలా విశేషమో దైవకృపోగాని గాని అతని ఆరోగ్యం బాగుపడుతోంది నీ చేతి చల్లదనం వల్ల పూర్తిగా బాగుపడుతుందని నా విశ్వాసం ఆ తర్వాత మీరు పిల్లా పాపలతో హాయిగా ఆనందంగా కాపురం చేసుకుంటుంటే చూడగల భాగ్యం నాకుందని నిండా నమ్ముతున్నాను అన్నాడు మీ దయ నాదేముంది డాక్టర్ గారు ఇందులో అంది ఈశ్వరి ఏదో ఒకటి అనాలి గనుక ఆహా నా దయ ఏమీ లేదమ్మా నేను చీటీపై కళ్ళంతో వ్రాసేవాడినే మాత్రానికే అతని ఆరోగ్యం బాగుపడేదా చెప్పు అంతెందుకు నువ్వు రాకముందు సంగతి చెబుతా అతన్ని పరీక్ష చేసి మందులు రాసి ఇచ్చేవాడిని తెచ్చుకోకపోవడం అనే మాట లేదు తెచ్చుకునేవాడు నేనేది రాసిస్తే అది వాడటంలో లోపం జరిగేది ఒక పూట మర్చిపోయో ఓ పూట మళ్ళీ వేసుకుందాంలే అంతలో వచ్చే ఉందని బద్దకించో ఈ మందులు నన్ను బాగుపరచాలా ఎలాగూ మృత్యు పరిష్కంగం కోసం వేచి ఉన్నా కదా అన్న వైరాగ్యంతోనో తెచ్చిన మందులు బీరువాలోనే పడేసేవాడు అలాంటప్పుడు నేనేం చేయగలను చెప్పమ్మా రోగికి తనపై శ్రద్ధ అంతంత మాత్రమే తల్లో వదినో చెల్లెలో ఎవరో ఒకరు బాధ్యత గలవారు ప్రేమగలవారు ఉండాలి వేళకి మందులు త్రాగించడం రోగికి హితకరమైన ఆహారం సమకూర్చడం ఇలాంటి ముఖ్యమైన విషయాల్లోనే రోగి ఆరోగ్యం చాలా వరకు చక్కబడుతుంది ఈ విషయంలో నీ బాధ్యత చక్కగా నెరవేర్చావు తల్లి చాలా దూరం పోవడం దేనికి అతను సిగరెట్లు కాల్చడం మాన్పించావంటే నువ్వెంత శ్రమించావో చెప్పక్కర్లేదు అన్నాడు అబ్బే నా శ్రమ ఏం లేదు డాక్టర్ గారు వారే మనసు మీదకి తెచ్చుకున్నారు కాబట్టే మరిచారు ఒకవేళ వారికి త్రాగాలని ఇష్టముంటే నేను మాత్రం ఏం చేయగలిగేదాన్ని అంది ఈశ్వరి అది కొంతవరకు నిజమేనమ్మా నువ్వు అతని జీవితంలో అడుగు పెట్టకముందు నీ ఆరోగ్యం కాపాడుకోవాలి జగన్ అశ్రద్ధ చేస్తే ప్రమాదం అని నేను చెప్పినప్పుడల్లా త్వరగా మృత్యువు వచ్చే మంది వండి డాక్టర్ అనేవాడతను మరి ఇప్పుడంటాడా ఆ మాట మమత అన్నది లేనప్పుడే ప్రాణి మృత్యువుని ప్రేమిస్తుంది మమత అన్నది పుట్టిందో మృత్యువు వచ్చి పిలిచినా వెళ్ళడానికి ఇచ్చగించదు నువ్వు వచ్చావు నీ చుట్టూ మమతా వల్లరి అల్లుకున్నాడు మృత్యువు వచ్చినా నా భార్యను వదిలి నేను రాను అని చెబుతాడు నీ భర్త ఏమంటావు జగన్ కదూ అంటూ నవ్వుతూ జగన్ ముఖంలోకి చూసి మళ్ళీ అన్నారు డాక్టర్ నైరాస్యం దోబూచులాడే అతని కళ్ళల్లో ఇప్పుడు మమతలు ఆశలు తారాడుతుంటాయి అతనికి బ్రతుకుపై తీపి కలిగించిన నువ్వు నిజంగా అతనికి పునర్జన్మ ఇచ్చినదానవు అనకూడదు కానీ నువ్వే రాకపోతే అతని పాటికి మరుపాలు లేకుండా మట్టిలో కలిసి ఉండేవాడే మృత్యుముఖంలో ఉన్న నీ భర్తని ఆరోగ్యవంతుణ్ణి చేయగలిగిన నువ్వు నిజంగా పుణ్యవతివి నీ మనసు పవిత్రమైనది కాబట్టే నీ పసుపు కుంకుమలు చల్లగా ఉన్నాయి అంటూ ఆపారు డాక్టరు డాక్టర్ ముందు కాఫీ ఉంచుతూ ఉన్న ఈశ్వరి విషాదంగా నవ్వుకుంది తనలో అసలు మనసన్నది అతడిపై ఉంటేనా పవిత్రత ఉండడానికి ఎందుకైనా మంచిది ఈశ్వరిని ఒకసారి పరీక్ష చేయండి డాక్టర్ అన్నాడు జగన్ ఈశ్వరి మందలింపుగా మీరు మరీను ఇప్పుడు నాకేమైందని చూడమంటున్నారు ఇంట్లోని వారంతా రోగిష్టులు కావాలేమో డాక్టర్ గారు చూశాక ఏదో ఒకటి వ్రాసివ్వకుండా ఉంటారా అంది గద్దెకి పోతే సద్దులు కరవా అన్నట్టు ఆ మాట నిజమే మేము చూశాక ఏదో ఒకటి వ్రాసివ్వకుండా ఉండం నవ్వి తిరిగి అన్నారు డాక్టరు అతని మాట ఎందుకు కాదనాలి చూస్తానమ్మా అంతలో వచ్చే పెద్ద నష్టమే ఉంది నీ భర్త మనసు సంతృప్తి పడుతుంది అన్నాడు కాఫీ తీసుకోవటం పూర్తయ్యాక డాక్టరు ఈశ్వరిని పరీక్ష చేసి నీ భార్యకేమీ లేదు మిస్టర్ జగన్ పరిపూర్ణ ఆరోగ్యవంతురాలు గాలి మార్పు వల్ల నీటి మార్పు వల్ల చిన్న చిన్న జబ్బులు తగలవచ్చు దానికి అంత గాబరా పడక్కర్లేదు చిరునవ్వుతో చెప్పాడు జగన్ ముఖంలో సంతృప్తి రేఖ వెళ్లివిరిసింది శరత్తు హేమంతం గడిచిపోయింది శశిరం వెళ్ళబోతోంది ఈశ్వరి జగన్లు షైర్ వెళ్లారు వరిచేల కేసి పచ్చగా నిండుగా ఉంది వరి పైరు పైర్ల మీద ఎగురుతోన్న తెల్లకొంగలు కాలువ పొడువున పొడుగ్గా పొట్టిగా ఉన్న ఈత చెట్లు ఈత గుంపులో కలకల చేస్తున్న రకరకాల పక్షులు ఎంతో ప్రశాంతిగా ఉంది ఇద్దరూ కాలవగట్టున కూర్చున్నారు ఈత చెట్టు గుండా పొడుచుకు వస్తున్న అస్తమయ సూర్యుని బంగారు కిరణాలు ఈశ్వరి అరుణ వదనాన్ని సున్నితంగా పొడుస్తున్నాయి నీడ పడుతోన్న చోటికి జరిగి కూర్చుంది ఈశ్వరి రెపరెపలాడుతోన్న ఆమె కొంగు అప్పుడప్పుడు జగన్ భుజం తడుతూ పులకరింత పుట్టిస్తోంది ఇంకొంచెం క్రిందికి దిగిన సప్తాశుడు తన మయూకాలను ఈశ్వరిపై ఇంకా పచ్చగా పరిచాడు భార్య కన్రెప్ప వెంట్రుకల్లో సప్తవర్ణాలు చూస్తూ కూర్చున్నాడు జగన్ ఈశ్వరి వారిని కవిముఖమై కూర్చుంది చిత్ర విచిత్రమైన ఆకృతులు దాలుస్తూ ఉన్న మేఘాల్ని చూస్తూ కోవిలాకృతిలో ఉన్న ఒక మేఘం క్రమంగా చిన్న పర్వతాకృతి దాల్చింది లంఘిస్తున్నదా అన్నట్లు చెవులపిల్లి ఆకృతి కలిగి ఉన్న మేఘమొకటి సరిగ్గా అర్థం కాని జంతురూపం దాల్చినది క్రమంగా ఆకాశమంతా శోనిమ పులుముకుంటూ ఉంది తదేకంగా భార్యనే పరికిస్తోన్న జగన్ మృదువుగా జగతిలోని సౌందర్యమంతా నువ్వు ఒక్కదానివే ప్రోవు చేసుకు పుట్టావా నీ అందాలన్నీ నాకోసమేనా నాకోసమే పుట్టావా అన్నాడు నవ్వి ఊరుకుంది ఈశ్వరి గులాబీ పువ్వులా ఉండే నీ ఒళ్ళు చూస్తుంటే రోజా అని పిలవాలనిపిస్తోంది పిలవనా అన్నాడు శశి మృదువుగా ప్రేమగా పిలిచే ప్రకాష్ కంఠస్వరం ఈశ్వరి చెవులో గింగురుమంది ఆ పిలుపు తనని ఎంత మృదువుగా స్పృశించేది వింత లోకానికి కొనిపోయేది ఆనంద కడలిలో తేలించేది ఎంత హాయి గొలిపేది తన ప్రాణానికి రోజా ముళ్ళు గుచ్చినట్టే ఉంది తన ప్రాణానికి పిలవనా మీ ఇష్టమే నా ఇష్టం అంది వారుని వంక చూసి హాస్యంగా అన్నాడు జగన్ ఆ అంబరరత్నం నీ ఎర్రని రంగుతో పోటీ పడాలని ఎలా చూస్తున్నాడో చూడు ఎర్రని సూర్యబింబం పశ్చిమాద్రిని సగంపైగా దిగిపోయింది కొన్ని నిమిషాల్లోనే పూర్తిగా అస్తమించింది పలుచబడిన మేఘాల పాయలు పాయలుగా ప్రవహించే నదీ ప్రవాహంలా భ్రమ కలిగిస్తున్నాయి జగతిని తమస్సు అలుముకుంటూ వస్తోంది ఆత్రంగా నెలవులకి పైనమై వెడుతోన్న పక్షులతో పాటు ఈశ్వరి జగన్లు తమ నెలవుకి నడక సాగించారు కాలువగట్టు పొడవునా ప్రక్కప్రక్క ప్రక్క నడుస్తున్నారిద్దరూ జగన్ కళ్ళు ఈశ్వరిపై నుండి తొలగడమే లేదు ఆమెనే చూస్తూ నడుస్తూ ముందున్న కాలువ చీలికని గమనించక అందులో అడుగేసి ఒరిగి కాలువలో పడిపోయాడు పట్టుకుంది ఈశ్వరి నవ్వుతూ దారి ముందుందా నా ముఖంలో ఉందా ముందు చూస్తూ నడవక అదే పనిగా నన్ను చూస్తూ కాలవలో మునికేయ్యబోయారే అంది నిన్ను వదిలేసేవాడినా నాతో నిన్ను లాగి మునికేయించేవాడిని అన్నాడు జగన్నవి ఇవాళ భర్త ప్రవర్తన కొంత విస్మయాన్ని రేకెత్తిస్తోంది ఈశ్వరిలో కారణం అతనింతవరకు తన పట్ల ఇలా ప్రవర్తించకపోవడం ఒక స్నేహితునిలా ప్రవర్తించేవాడు స్నేహితుడు పాటించే సభ్యత పాటించేవాడు తను భర్త అన్న విషయం పొరపాటున కూడా కనబర్చేవాడు కాదు ఈ మధ్యనే మెల్లిగా శృంగారంలో పడుతున్నాడు అతని మనసులో ఎంత ప్రేమున్నా వర్ణన ముఖస్థుతి చేసేవాడు కాదు ఈ ఈవాళ ఎందుకో తనంటే అంత ఇష్టంగా ఉన్నాడు అనుకుంది ఈశ్వరి ఈశ్వరి జగను నడుస్తూ ఉన్న బాట మామిడితోపులోంచి వస్తోంది తోటకాపరి అప్పుడే ఇంటికి పైనమైనట్లు ఉన్నాడు ఈశ్వరి వాళ్ళ వెంటే బయలుదేరాడు దారి పొడవునా జగన్ తాతగారి వైభవం గురించి వర్ణించి చెబుతూ ఈ తోటకాపరి కోడలు జగన్ ఇంట్లో పనిమనిషి ఈశ్వరి అడిగింది మీ ఇల్లు ఎక్కడుంది తాత అని ఈ పక్కదారేనండి దొరమ్మగారు చూసిపోదురు రండి మా పేదోళ్ల కొంప ఆ దారి మీ పెద్ద రోడ్డుకి కలుస్తుంది అన్నాడు వినయంగా ఈశ్వరి జగన్లకంటే ముందు పోయి కోడలితో చెప్పాడు దొరమ్మ వస్తోందమ్మా అని ఆత్రంగా నాగి గబగబా గుడిసులోంచి బయటికి వచ్చి దొరమ్మ ఎప్పుడూ ఇటు వచ్చేవారు కాదు ఇయాల ఎందుకో వచ్చారు మా భాగ్యం అంది ఇదా మీ నాగి అంది ఈశ్వరి ఆ చిన్న పాకని చూసి ఇంటి ముందు చాలా పరిశుభ్రంగా ఉంది చుట్టూ గుడిసెలే ఉన్నాయి అవునమ్మా రెండమ్మా చూసిపోదురు సందేహించకుండా లోపలికి అడుగుపెట్టింది ఈశ్వరి గదులేమీ లేవు దాంట్లోనే వండుకోవటం దాంట్లోనే పడుకోవటం ఉన్నట్టుంది చుట్టూ పేర్చిన కుండలు మధ్య ఉన్న ఖాళీ స్థలం బాగా ఇద్దరు పడుకోవటానికి కూడా సరిపోదేమో అనిపిస్తుంది ఇంత చిన్న గుడిసెలో ఎలా కాపురం చేస్తారో ఆశ్చర్యంగా ఉంది ఈశ్వరికి దాంట్లోనే చూరు నుంచి వేలాడుతోన్న వెదురు తొట్టే నీ కొడుకు పడుకున్నాడేమో ఎప్పుడూ ఎత్తుకొచ్చావుగాదు చూద్దామంటే అంది సిన్నోడు యాడుకుతేనండమ్మగారు నా బుడ్డోన్ని అంటూ దీపం బుడ్డి తొట్టె దగ్గరికి తెచ్చి చూపింది నాగి ఒళ్ళు మరిచి నిద్రించుతున్న ఆరు నెలల కూనడు ఎర్రగా ముద్దుగా ఉన్నాడు ముద్దుస్తున్నాడే నాగి వీడు అంది ఈశ్వరి నవ్వుతూ అట్లంటారు మా పిల్లలు ఏం ముద్దుగుంటారమ్మా మీ దొరల్ల కడుపున పుడతారు సక్కని సుక్కలు మళ్ళీ ఈ ఏలకి ఎత్తుకుంటారు మీరు మీ బాబుగారితో నా బుడ్డోడు ఆడుకుంటానికి వస్తాడు అంటూ కొడుకుని లేపబోయింది ఈశ్వరి వారిస్తూ వద్దు నాగి వద్దు నిద్రపోతున్నాడు లేపకు ఇక నేడతాను బాబుగారు అవతల నిల్చున్నారు అని బయటికి వచ్చేసింది ఆ వీధి మలుపుదాకా సాగనంపటానికి వచ్చాడు నాగి మామ చీకట్లో భద్రంగా వెళ్ళండి బాబు సీకటయిందాకుండారు దారిలో గిత్తలొస్తాయి అమ్మగారిని మెల్లగా తీసుకుపోండి అని వెనక్కి తిరిగాడు తమ వివాహం మొదట్లో భర్తతో మామూలు మాటలు మాట్లాడడానికి కూడా కొంత ప్రయత్నం నటనా అవసరమయ్యేది ఇప్పుడు ఆ అవసరమేమీ లేదు ఏడు నెలల సాన్నిహిత్యంతో స్నేహానుబంధం ఏర్పడింది అతనితో అతని పట్ల ఆమె ప్రవర్తన పూర్తిగా నటన కాక కొంత సహజత్వం ఏర్పడుతోంది భోజనాలయ్యాక చెప్పింది ఈశ్వరి మన నాగిక్కుడుకు ఎంత బాగున్నాడనుకున్నారు ఎర్రగా చెండులా ఉన్నాడు ఎత్తుకు ముద్దాడాలనిపించింది అంది భర్త ముఖంలో హాసం వెల్లివిరిసింది భగవానుడు దయతలిస్తే మళ్ళీ ఇలాంటి రోజుకి పాపాయిని ముద్దాడకపోతావా అని పడుకోవటానికి వెళ్ళిపోయాడు విషాదంగా నిట్టూర్చింది ఈశ్వరి ఏ కొంచెం ఏకాంతం లభ్యమైన గతం గుర్తుకు వచ్చి హృదయాన్ని తులుస్తోంది ప్రకాష్తో తన ప్రేమ ప్రారంభం పెరగటం విరగటం అంతా గుర్తుకొస్తాయి ఆవేదన భరితమవుతుంది ఆమె హృదయం అందుకే వాళ్లతో వీళ్లతో కబుర్లాడుతూ కూర్చోవడం అలవాటు చేసుకుంది ఏదో కొంచెం మరిచినట్టు ఉంటుంది నాగి పనికి వచ్చినా ఓ పట్టాన విడిచిపెట్టదు ఏవో కబుర్లు చెబుతూ కూర్చోమంటుంది అది ఎంతకీ తెగని తెల్లారని కబుర్లు చెప్పేది దానితో కొంత కాలక్షేపం ఉదయం డాక్టర్ రమాకాంత్ వచ్చారు స్టెతోస్కోపుతో జగన్ని పరీక్ష చేసి ఇక భయం లేదు పూర్తిగా బాగుపడింది ఒళ్ళు కూడా చేశావు నీ సహజ ఛాయ్ని పొందుతున్నావు కూడా ఇక చూడు రోజురోజుకి ఒళ్ళు చేసి పహిల్వాన్ లాగా తయారవుతావు అని ఈశ్వరి వంక తిరిగి ఇదంతా నీ చలువేనమ్మా ఈశ్వరి అన్నారు ఆనందంగా జగన్కి ఒక మహాపర్వతం తన మీద నుంచి దిగిపోయినట్టు తేలిక అనిపించింది ఆనందంగా భార్య ముఖంలోకి చూశాడు డాక్టర్ చెప్పారు ఉగాది తర్వాత ఒకసారి హైదరాబాద్కి రా ఎక్స్రే తీయించుకుంటే పూర్తి ధైర్యం చిక్కుతుంది మనకి అన్నాడు అలాగే తలూపాడు జగన్ ఈశ్వరి వెళ్ళి వంట ప్రయత్నం చేయసాగింది జగన్ వచ్చి హైదరాబాద్ పెడుతున్నాను సాయంత్రం వస్తాను పండగ సామాన్ తేవాలి కదా అని చెప్పి వెళ్ళబోతూ నే వచ్చేదాకా ఒంటరితనం కాకుండా నాగిని ఇంటి దగ్గరే ఉంచేసుకో అన్నాడు ఈశ్వరి చెప్పింది మగపిల్లవాడికి ఒక చొక్కా గుడ్డ తీసుకురండి అలాగే మన నాగి కొడుక్కి కుట్టిద్దాం పండక్కి అంది ఓ అలాగే అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు జగన్ తన భార్య పిల్లలంటే చాలా ఇష్టపడుతోందని ఆ కోరిక తీరే రోజు కూడా దగ్గర పడుతోన్నట్టు ఊహామాలికల్లో తేలిపోయాడు జగన్ సాయంకాలం తిరిగి వచ్చాడు జగన్ కారులోంచి పళ్ళు కూరగాయల బుట్ట ఓ చీరల మూట తీసుకువచ్చి ఇంట్లో పెట్టాడు నౌకరు ఈశ్వరి చీరలు చూసి ఇన్ని చీరలు ఎందుకు తెచ్చారండి కట్టుకోవటానికి లేవనా ఇంట్లో మూడు పెట్టెల నిండా పడి ఉన్నాయి కదా మళ్ళీ ఇన్నెందుకు తెచ్చారు అంది మందలింపుగా గంట గంటకి ఓ చీర మార్చేద్దులే ఇదిగో ఈ చీర చూడు నేను చాలా మనసుపడి తెచ్చాను షాప్లో ఈ రకం చీర ఒక్కటే ఉంది నేను వెళ్ళిన సమయంలోనే మరో ఆవిడ వచ్చి ఈ చీర నాకు కావాలండి అంది ఆవిడతో చిన్న పొట్లాట కూడా పడవలసి వచ్చింది ఈ చీర కోసం లేతాకు పచ్చ చీర ఎంతో అందంగా ఉంది కొంగు బార్డరు ఒకనాడు తనకిలాంటిదే పచ్చ చీర తెచ్చాడు చందు ఈ రంగు తన ఒంటికి చాలా అందంగా ఉంటుందని భర్త కూడా కోరి కోరి అదే రంగు తెచ్చాడు ఆనాడు ఆనందం ఈనాడు విషాదం నీ ఒంటికి బాగా ఒప్పుతుంది కదూ అడిగాడు తనతో ఇందాక మాట్లాడుతూ అక్కడే కూర్చుంది నాగి తనకి తెచ్చిన చీరల్లో ఓ చీర తీసి పండెక్కి కట్టుకో అని ఇచ్చింది నాగికి దాని సంబరం అంతా ఇంతా కాదు అంత విలువైన చీరను లక్ష్యం లేకుండా తీసిచ్చిన భార్య ఉదారత్వానికి జగన్ ఎంతైనా సంతోషించాడు పుట్టినప్పటి నుంచి పేద జీవితం గడిపినా తన భార్య దొడ్డగుణం కలదని ఆనందించాడు నాగి కొడుక్కి తెచ్చిన రెడీమేడ్ సిల్క్ చొక్క లాగు నాగికిచ్చి పండుగ రోజు ఇవి తొడిగించి వాణ్ణి తీసుకురావాలి చూడు బాబుగారు చూస్తారు అని చెప్పింది ఈశ్వరి నవ్వుతూ తప్పకుండా తీసుకొస్తానమ్మగారు అని చెప్పి వెళ్ళిపోయింది నాగి ఆనాడు నూతన సంవత్సరాది ఆమెని శోభనలంకరించుకొని నవనవలాడుతూ వచ్చింది ఉగాది పుష్పమంజరులతో పండిన పొలాలతో పచ్చగా కిలకిల నవ్వుతున్న ఆమెని తరుణ వయస్కులకి మరులూరిస్తూ హాయి గొలుపుతోంది ఆ వన మధ్యంలోని మేడలో ఉన్న జగన్ అతి హుషారుగా ఉన్నాడు పైభాగంలో కిటికీ వద్ద కూర్చొని వనంలోని వసంత శోభ తిలికిస్తూ హాయిగా కమ్మగా పాడుకుంటున్నాడు భర్తకి టిఫన్ తెచ్చి బల్ల మీద ఉంచుతూ రండి అంది ఈశ్వరి అభ్యంగనమాచరించి జారుగా జడ అల్లి అరవిచ్చిన గులాబీ జడలో తురిమి ఆకుపచ్చని దుస్తుల్లో వసంత కన్యలా ఉన్న భార్యని కన్నార్పకుండా చూడసాగాడు జగన్ కాఫీ తీసుకురావటానికి వెళ్ళబోతున్న ఈశ్వరిని ఆగు అన్నాడు జగన్ ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసింది ఈశ్వరి జగన్ డ్రాయర్ సొరుగులాగి అందులోంచి ఓ చిన్న పెట్టె తీశాడు అది చేతిలో పట్టుకుని చిరునవ్వుతో అన్నాడు ఈ కుర్చీలో కూర్చో ఇలా ఏమిటండి అది అదే చెబుతాగా అంటూ భార్య భుజాలు రెండు పట్టుకుని కుర్చీలో కూలేశాడు జగన్ భార్య ఆశ్చర్య విప్పారిత నేత్రాల్లోకి ఒకసారి ప్రేమగా అతి ప్రేమగా చూసి ఇది మన పండుగ బహుమానం అంటూ ఆ చిన్న పెట్టె తెరిచి తెలతలలాడుతున్న నెక్లెస్ భార్య మెడలో స్వయంగా తానే అలంకరించాడు ఆమె మాట్లాడకముందే ఒక నెక్లెస్ ఇంట్లో ఉండగా ఇదెందుకు తెచ్చారండి అని నన్ను చిన్నబుచ్చకు నేనెంతో మనసుపడి తెచ్చాను ఆహా నీ కంఠంలో ఎంత అందంగా ఉంది ఎంత అందంగా ఈవేళ రోజా అని మధుర మధురంగా అన్నాడు జగన్ ఇప్పుడే వెళ్ళబోక రోజా నా ముందే కూర్చోవాలి నిన్ను చూస్తూ టిఫిన్ చేస్తాను అన్నాడు ఇది మరీ బాగుంది మీకు ఎదురుబడి కూర్చుంటే ఈ వేళ మీకు నాకు భోజనమో అంది ఈశ్వరి నీ ముఖ సౌందర్యమే నాకు భోజనం మరో భోజనం అక్కర్లేదు కాఫీ తెస్తానుండండి త్రాగి ఇంకా జోరుగా కానీ నవ్వుతూ వెళ్ళిపోయింది ఈశ్వరి తన జీవితంలో ఇదే తొలి ఉగాది అనిపిస్తోంది జగన్కి తన జీవితంలో ఇప్పుడే నవవసంతం అనుకున్నాడు లోకమే సుందర బృందావనిగా తోచసాగింది అతని ఆనందమే ఆనందం డాక్టర్ రమాకాంత్ ఆజ్ఞానుసారం జగన్ భార్యతో హైదరాబాద్కు వెళ్ళాడు ఎక్సరే తీయించుకొందుకు కొన్ని ముఖ్య కారణాల వల్ల వారం రోజులు అక్కడే ఉండవలసి వచ్చింది ఆనాటి సాయంకాలం ప్రయాణం నిశ్చయం చేసుకున్నాడు జగన్ మధ్యాహ్నం గీత వచ్చి పడింది ఏమోయ్ బావా మమ్మల్ని మర్చిపోయావేమిటి వారం రోజులైందట నువ్వు వచ్చి ఇంతవరకు తమ దర్శనానికి నోచుకోలేకపోయామే సొగసకత్తె మా చెల్లెల్ని చూసుకొని గర్వం వచ్చింది కాబోలు అంతేనా అంటూ పరిహాసమాడింది వీలు చిక్కలేదు గీత అన్నాడు జగన్ ఎలా చిక్కుతుంది వీలు ఎప్పుడూ మా చెల్లెల కొంగుకి కట్టిపడేసి ఉంటావనుకుంటా నేనొచ్చిన పని వేరే ఉందిలే ఇవాళ సినిమా ప్రోగ్రాం ఏమంటావు చెల్లెలతో పైనమవు అంది హుషారుగా అరే రే ఇవాళ మనం పల్లెకి ప్రయాణమే అన్నాడు వీల్లేదు ఈవేళ పిక్చర్కి వెళ్ళవలసిందే అప్పుడే గదిలోకి అడుగుపెట్టిన ఈశ్వరిని చూసి ఏమమ్మా చెల్లెమ్మా బావగారిని ఒకరినే పంపించావు ఏ వంకతోనైనా నువ్వు రావడం మానుకుంటే నీ పెళ్లి చేస్తాను జాగ్రత్త అంది గీత హాస్యంగా నవ్వింది ఈశ్వరి మళ్ళీ జగన్ దగ్గరికి వచ్చి అతని జుట్టుపట్టి కుదించి మరీ చెప్పింది గీత చూడు రాకపోయావో పెళ్లి చేస్తా పెళ్ళి కిలకిలా నవ్వింది పూర్వం నుంచి గీత ఇంత చనువుగానే ఉంటోంది జగన్ పట్ల కానీ ఈవేళ తన భార్య ముందు ఇలా ప్రవర్తిస్తే ఆమె అనుమానానికి గురి అవుతుందేమోనని భయపడసాగాడు జగన్ కానీ ఈశ్వరి ముఖం నిర్మలంగా ఉంది నువ్వు ఇంతగా భయం చెప్పాలా అక్కయ్యా తప్పకుండా వస్తాం అంది వారి ప్రవర్తన పట్ల ఆమెకు కొంచెం కూడా అనుమానం కలగలేదు ప్రకాష్ ప్రేమ పట్ల ఆమెకు అనుమానం భర్త ప్రేమ పట్ల విశ్వాసం కారణం ప్రేమ ఉన్న చోటనే అనుమానం పుడుతుంది ఆమెకి భర్త పట్ల ప్రేమ ఉంటే తప్పక అనుమానం కలిగే సందర్భం అది ప్రేమ లేనప్పుడు అతను ఏమైతేనేం ఎవరిని ప్రేమిస్తేనేమి ఆమె నిజంగా భర్తని ప్రేమిస్తే అతనితో చెలగాటానికి పూనుకునేది భార్య సహృదయతకి ఎంతైనా ఆనందించాడు జగన్ సాయంకాలం గీత ఇంటికి వెళ్లి ఆమెతో కలిసి సినిమాకి వెళ్లారు ఈశ్వరి జగన్లు ఈశ్వరి జగన్ల సీటుకి మూడు వరుసల ముందు సీటులో చంద్రప్రకాష్ కూర్చుని ఉన్నాడు ఈశ్వరి చూడలేదు ప్రకాష్ అప్రయత్నంగానే ఈశ్వరిని చూడటం తటస్థించింది ప్రకాష్ ఈష్యతో రగిలిపోయాడు జగన్ భార్య భుజం మీద చెయ్యి వేసుకుని కూర్చున్నాడు ఈశ్వరి కళ్ళు వాల్చుకుని కూర్చుని ఉంది ఈశ్వరి వివాహానికి ముందే జగన్ని లెక్చరర్గా ఎరుగున్నాడు ప్రకాష్ అప్పుడు ఉఫ్న ఊదితే ఎగిరిపోయేటట్టున్న జగన్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు నా శశి ఉన్నచోట వెన్నలే నా జీవితం చీకటి చేసి వాడి ప్రక్కన చేరింది వంచకురాలు పాతకి కసిగా తిట్టుకున్నాడు అతిలోక సౌందర్యవతి అయిన భార్యని చూసుకునేమో వాడు అంతగా ఉబ్బిపోయాడు అనుకున్నాడు ప్రకాష్ లైట్లు ఆరిపోయాయి సినిమా ప్రారంభమైంది ప్రకాష్కి సినిమాపై దృష్టి లేదు ఈశ్వరే మెదలసాగింది మనసులో హరితవర్ణపు దుస్తుల్లో అందంగా ఉన్న తన శశి అతని ప్రక్కన నగల తలతలతో ఇంకా అందంగా మెరిసిపోతోంది నీచురాలు ఆ స్థితికి భ్రమశేగా తనని తిరస్కరించింది అల్పగుణం చి అనుకున్నాడు ప్రకాష్ దృష్టి బాహ్య సౌందర్యం పరిశీలన నుంచి ఇంకొంచెం ముందుకి సాగి ఉంటే ఆమె ముఖంలోని భావాలు గ్రహించగలిగి ఉంటే తన శశి అతని ప్రక్కన ముళ్ళ మీద కూర్చున్నట్టు ఎలా కూర్చొందో ఎంత కష్టంగా కూర్చుందో బోధపడేది కానీ అతని దృష్టిని మొదట అలంకరణే ఆకర్షించి ఈర్ష్య పుట్టించి అక్కడే బంధించేసింది ఇక ముందుకు సాగి తన శశిని అర్థం చేసుకునేదేలాగా సినిమా వదిలారు ప్రేక్షకులంతా గుంపులు గుంపులుగా వెళ్ళిపోతున్నారు ప్రకాష్ చూపులు ఈశ్వరి జగన్లను వెంటాడుతోన్నాయి గీతతో సెలవు తీసుకొని కారు కేసి నడిచారు ఈశ్వరి జగన్లు కారు తలుపు తీశాడు ఈశ్వరి వెళ్లి కూర్చుంది జగన్ అటువైపు నుండి కారెక్కి తలుపు మోసి స్టార్ట్ చేశాడు కారు కదిలిపోయింది ఈశ్వరి వైభవాన్ని చూసి సహించలేకపోయాడు ప్రకాష్ తన జీవితాన్ని విషాదం చేసి ఆమె సుఖపడుతోందని ఆమె నెలాగైనా హింసించి కసి తీర్చుకోవాలని ప్రతీకార వాంఛ బయలుదేరింది పళ్ళు పటపటా కొరుక్కున్నాడు వెళ్ళిపోతున్న కారుని చూస్తూ ఆనాడు తన భార్య ఆరోగ్యం ప్రమాదంగా ఉందని డ్రైవరు సెలవులో ఉన్నాడు అంచేత జగనే డ్రైవ్ చేయవలసి వచ్చింది పల్లెకి హైదరాబాద్కి గంటసేపు ప్రయాణం తెల్లని పౌర్ణమి వెన్నెల చీర సింగారించుకున్న యామనీలో చెట్లని గుట్టలని దూసుకుపోతోంది కారు బాట ప్రక్కన పూచిన మోదగు పువ్వులు కుంకుమ చల్లినట్టుగా ఎర్రగా కంటిని ఆకర్షిస్తున్నాయి బాట కిరుప్రక్కల ఎత్తుగా పెరిగిన విరగబూసిన వేప వృక్షాలు తమ పూతావుల్ని గాలిలోకి పంపుతున్నాయి చల్లని పిల్లగాలుల్లో రివ్వు రివ్వున ఎగిరిపోతున్న పాలపిట్ట కిర్ కిరకిరమని ధ్వని కారుమోతలో కలిసిపోతోంది కారులోకి రివ్వున వీచే గాలికి చెదరి చెదరి పడుతున్న ముంగురుల్ని పైకి త్రోసుకుంటూ వెన్నెల ప్రకృతిని తిలకిస్తోంది ఈశ్వరి సున్నితంగా భర్తహస్తం భుజం మీద పడేసరికి ఇటు తిరిగి చూసింది ఉలిక్కిపడి ఎంత అందంగా హాయిగా ఉంది యామావతి రోజా వెన్నెల్లో ప్రయాణం హాయిగా ఉంటుంది కదూ అన్నాడు అవును అన్నట్టు తలాడించింది ఈశ్వరి కారు చప్పుడు వినిపించగానే చుట్ట కాల్చుతున్న నౌకరు చుట్టపారేసి పరిగెత్తుకు వచ్చి గేటు తీశాడు కారు ఓ చెట్టు క్రింద ఆపి తలుపు తీసుకుని క్రిందకు దిగాడు జగన్ సినిమాలో హీరోలా పోజు పెట్టి భార్య దిగడానికి చెయ్యి అందించాడు నౌకరు గబగబా పెట్టే బెడ్డింగు లోపల తెచ్చిపెట్టాడు రాత్రి పన్నెండు గంటలు దాటి ఉండడం గమనించి రోజు తను మామూలుగా పూల మొక్కల మధ్య పక్కలు వేసే అలవాటు ఉన్నవాడు కాబట్టి యజమాని చెప్పకముందే పక్కలు వేసి పడుకోవడానికి వెళ్ళిపోయాడు ఈశ్వరి మంచినీళ్లు తెచ్చి భర్త మంచంప్రక్కగా పెట్టింది పడుకోండి నర్స్ హోదాలో అని వెళ్ళిపోతోంది పడుకోవడానికి జగన్ ఆమె కొంగు దొరకబుచ్చుకొని తన కేసు లాక్కుంటూ ఇక నీ నర్స్ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలి ఇవాళ నా భార్య కావాలి రోజా అన్నాడు నవ్వుతూ గతుక్కుమంది ఈశ్వరి ఎలాగో గొంతు పెగుల్చుకొని డాక్టరు అనుమతి అంది గొనుగుతున్నట్టుగా ఆమెను తన కౌగిట బంధిస్తూ ఆయన గారు అనుమతి ఇచ్చేనాటికి మనం ఓ పాపాయిని ప్రజెంట్ చేద్దాంలే అన్నాడు కొంటెగా తన కళ్ళల్లోకి భర్త కళ్ళల్లోంచి వెలువడుతోన్న తీయని కోరికల చూపులు గుచ్చుకురాగా ఇక వాటికి తిరుగులేదని గ్రహించిన ఈశ్వరి భయంతో బాధతో కళ్ళు మూసుకుంది గట్టిగా నువ్వెంత మంచిదానివి రోజా మొదట్లో నిన్ను అపార్థం చేసుకున్నాను అప్పుడు నాకు దూరంగా గంభీరంగా కనిపించేదానివి కదూ ఆ గంభీరం వెనుక నీలిరాగం దాగి ఉన్నదని ఊహించలేకపోయాను నాపై కోపంగా ఉన్నావనే అనుకునేవాడిని అన్నాడు పారవస్యంతో భార్య అధరాల్ని చుంబించి తిరిగి అన్నాడు జగన్ నైరాస్య సాగరంలో మునిగి తేలుతూ ఉక్కిరి బిక్కిరి అవుతున్న నన్ను నీ చల్లని చూపుతో ఆనంద ద్వీపాలకి కొనిపోయిన నా రోజా నా దేవత మృత్యుముఖంలో ఉన్న నన్ను వెలికి తెచ్చి నీ ప్రేమ జరి చిందించి మ్రోడైన నా జీవితంలో మమతా చిగుళ్ళు చేసిన నా రోజా దేవత ఈ లోకంలో పూజనీయురాలువు ప్రేమించదగిన దానవు నాకు కావలసిన దానవు ఒక్కదానివే రోజా నువ్వు నా దేవతవి నువ్వు తప్ప ఈ లోకంలో నాకు ప్రాణాధికమైనది ఆశించదగినది లేదు ఏదీ లేదు నీ చల్లని నీడలో వసించటం కన్నా నాకు ఆనందమేముంది ప్రియుని చేరబోయే అభసారి కల మేఘకన్య పరుగుడిపోతోంది గగన మధ్యంలోని శశాంకుని కలయడానికి కొమ్మల చివర ముద్దు ముద్దుగా కూర్చొని పూరంలో జలకాలాడుతున్న విరికన్యల అపహరిస్తూ చల్లగా విహరిస్తున్నాడు మలేపవనుడు వనంలో మామిడి కొమ్మల్లో కుహురావం చేస్తున్నది ఆమెని పరధృతం రైని వచ్చి వచ్చిపడిందో జంకారం చేస్తూ సుమకన్య చుట్టూ భ్రమింపసాగింది తేటి అటు చూడు రోజా విరిబాల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఏమంటుందా తుమ్మెదా తీయని తేనియ విందుకై నీ పొందుగోరి వచ్చాను ప్రేయసి ప్రణయసీమల్లో ఆడుకుందామా ప్రేమగీతి పాడుకుందామా అని ప్రియుని ఆగమనానికి పులకాంకితయైన విరిపాల ఏమంటుంది రోజా అడిగాడు పతిదేవుని గాఢ పరిశ్వంగంలో బందీ అయిన ఈశ్వరి శరీరంలో ప్రాణమన్నది మూల ఒదిగి ఉందో చైతన్యం లేని మృణ్మయ ప్రతిమ సదృశమైపోయింది తల ఒకించుక వెనక్కి వాల్చి కనురెప్పలు బరువుగా మూసింది ఆమెని పరిశీలనగా గమనించని జగన్ ఆమె మౌనము విహృతముగా భావించాడు తనే ప్రియురాలి గొంతు ననుకరిస్తూ నా నిరీక్షణ నా వలపు నా సర్వస్వం నీకోసమే కదా ఈ యామినిలో ఇరువరం ఏకమై ఆడుకుందాం రా ప్రియా అని అంటోంది కదూ మరి నా గులాబీ సుందరి ఏమంటుందో అంటూ తీయని కోరికల బరువుతో భార్య అనురాగ వీక్షణం కోసం ఆమె కళ్ళల్లోకి చూశాడు తన కోరికను నిరాకరిస్తున్నట్టు ఆమె వాల్చిన కన్నులు చూసేసరికి జగన్ ఉద్వేగమంతా ఎగిరిపోయి చప్పున చల్లబడిపోయాడు భార్య బుగ్గ మీద చిటిక వేసి వదిలిపెడుతూ అమ్మో గట్టి నర్సువేనే డాక్టర్ గారి అనుమతి కాలేదని బిగిసి కూర్చున్నావు కదూ సర్లే మంచిదే కదా మనిరువురికి ఇంతలో అంత తొందరదేనికి అంటూ కదిలాడు వివసురాలై మీద వాలిపోయింది ఈశ్వరి చంద్రప్రకాష్కి ఆ రాత్రి నిద్రపట్టలేదు ప్రతీకార వాంచతో పొగలు సెగలు వెళ్లగ్రక్కుతోంది అతని మనస్సు ఈశ్వరికి వివాహం జరిగి ఆమె మరొకరి సొత్తు అయినా ఆమె పట్ల లోభాన్ని అంచుకోలేని హృదయ దౌర్బల్యం ఈనాడు ప్రతీకార వాంచని బలపరుస్తోంది అతని ప్రేమంతా ఈనాడు ప్రతీకార రూపం దాల్చినట్టుంది టేబుల్ మీదున్న ఈశ్వరి ఫోటోనందుకొని కొద్దీ నేలకేసి విసిరికొట్టాడు ఫోటో కట్లు వదిలి అద్దం ముక్కలు ముక్కలైపోయింది పెట్టలో ఉన్న మరో రెండు ఫోటోలు తీశాడు ఒక ఫోటో చేతబట్టుకొని నా కౌగటిలో నా శశి నా శశి కాదు రాక్షసి వంచకి పాతకి పళ్ళు కొరుకుతూ ఫోటో సర్రున చించి పడేసి కాలరాచాడు రెండో ఫోటో మల్లెపందిరిపై ప్రకాష్ హస్తాలలో ఈశ్వరి మోము దానికి అదే గతి పట్టించాడు నా పట్ల అనురక్తి నటించి తీరా నట్టేట ముంచిన మోసగత్తె నన్ను అగాధంలోకి త్రోసి తాను మగడితో కులుకుతూ డోలికలలో ఊగుతోంది ఓహ్ దాన్ని మరవటం నాకు అసాధ్యమైపోయిందే అది కలలోనైనా నన్ను తలపోస్తోందా దానికి లేని మమత నాకు దేనికో అది ఆనంద తరంగాలపై తేలిపోతుంటే ఇలా ఏడుస్తూ కూర్చోవాలా నేను సుఖపడటం లేదు అది సుఖపడకూడదు నాలాగే ఏడవాలి ఇంకా ఎక్కువే ఏడవాలి కన్నీరు మున్నీరుగా ఏడవాలి దాని మోసకారి గుణం బయటపెట్టి దాన్ని పెట్టవలసిన ఉసురంతా పెడతాను అప్పుడు గాని నా తాపం చల్లారదు నా హృదయం శాంతించదు గట్టిగా కేకలు పెడుతూ నేల మీద పడి ఉన్న ఈశ్వరి ఫోటో వంక చూస్తూ నిన్ను తిప్పలు పెట్టి నువ్వు చేసిన వంచనకి ప్రతిఫలం కురిపించకపోతే నా పేరు తీసి మారు పేరు పెట్టుకుంటాను అని ఘోరంగా ప్రతిజ్ఞ చేశాడు ఇక్కడికి ఈ బాగా నాపుతున్నానండి మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్